హాయ్ వన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళ మన రెసిపీ తినడానికి అమృతంలా అనిపించి చాలా చాలా టేస్టీ అయినా చాలా చాలా హెల్దీ అయినా శరీరాన్ని ఇట్లే చల్లబరిచే కర్బూజా మిల్క్ షేక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాటి రెసిపీలో మనం తెలిసేసుకుందాం ఓసారి ఇలా ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక బాగా పండిన తర్బూజాన్ని తీసుకొని ఇలా రెండు ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని తీసుకోవాలన్నమాట కొంచెం బాగా అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో నుంచి సీడ్స్ అనేవి సపరేట్ చేసేసుకోవాలి సీడ్స్ని మనము మిల్క్ షేక్లో ఉపయోగించాం కదా అందుకని వీటిని తీసేసి తర్వాత ఇలాగా స్క్రేప్ చేసేసుకుంటే మనకి చాలా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది మీరు కావాలనుకుంటే ముక్కలు కట్ చేసుకుని అయినా కూడా సపరేట్ చేసేసుకొని పల్ప్ని తీసేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ ఇలా తీయడం సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం స్క్రేబ్ చేసేసాము దీన్ని మనం సర్వింగ్ అయినా కూడా ఉపయోగించుకోవచ్చు చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఇలాగా మొత్తం తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఓ పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని వేడి నీళ్ళతో అయితే పది నిమిషాలు లేదంటే మామూలుగా అయితే నీళ్లు పోసేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకోవాలి నానబెడితే కుకింగ్ అనేది త్వరగా అవుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు వాటర్ తీసుకొని నానిన సగ్గుబియ్యాన్ని వడగట్టేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈలోపు మనము ఫ్రూట్ పల్ప్ ఉంది కదా దాన్ని ఇలాగ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్గా మనము పేస్ట్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా రెడీ అయిన పేస్ట్ని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒక బాణలు ఉంచేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు ప్రిఫరబుల్లీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని బాయిల్ అవ్వనివ్వాలి ఇది బాయిల్ అయ్యేలోపు మనకి సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం తీసేసుకొని ఒక స్ట్రైనర్ ఉంచేసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి ఈ నీళ్ళను కూడా వేస్తే మనకి స్టిక్కి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి సగుబియ్యాన్ని సపరేట్ చేసుకుని సగుబియ్యం మాత్రమే మనం వేసేసుకుందాము ఈ నీళ్ళని వేస్ట్ చేయకుండా చక్కెర వేసుకొని తాగినా కూడా ఒంటికి ఎంతో చలవనమాట సో ఇలాగా ఓ రెండు నిమిషాలు పాలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు చక్కెరని అయితే వేసుకోవాలి తీపి అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని మీకు తగినట్లుగా అయితే వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక పావు కప్పు వరకు చక్కెరని వేసి చక్కెర బాగా కరిగేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటూ ఈ సైడ్స్ ఉన్నాయి కదా వీటిని మనం స్క్రేప్ చేసేసుకుంటూ పాలతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా వాటర్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఒకసారి ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఈ మరుగుతున్న పాలల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి వేసుకోవడం వల్ల మిల్క్ షేక్ అయితే అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇలాగా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే త్వరగా మనకి కాస్త పాలు అయితే అయిపోతాయి అనమాట సో ఇలా మిక్స్ చేసుకుని కొద్దిగా పాలు దగ్గర పడిన తరువాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది వేసుకోవడం ఆప్షనల్ మీరు కంప్లీట్గా చక్కెరనైనా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ప్యూరీని కూడా యాడ్ చేసేస్తున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ కొంచెం తిక్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనము ఇందులోకి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసేసుకొని వాటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాము బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా ఏలకయల పొడిని కూడా వేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మరో నిమిషం పాటు కుక్ చేసుకుని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారించి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ ఉంచేసుకోవాలన్నమాట చేసే ముందు ఇలాగా సబ్జా గింజల్ని కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి సబ్జా గింజలు కూడా చాలా చాలా హెల్దీ అండ్ చాలా చాలా చలువ కదా సో వాటిని యాడ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన మిల్క్ షేక్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి చల్ల చల్లగా తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించే ఒక మంచి డెజర్ట్ ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన ఒక సూపర్ రెసిపీ ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తోటి అలాగే మెలన్ సీడ్స్ తోటి కనుక సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది పిల్లలకైతే ఎంతో ఎంతో నచ్చుతుంది సగ్గు బియ్యము సబ్జా గింజలు ఇవన్నీ వేయడం వలన చాలా చాలా హెల్దీ కూడా కదా సో ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ ఎంతో ఎంతో నచ్చుతుంది ఇలా ట్రై చేసి రెసిపీ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి చేసిన సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా చూస్తుంటే నేను పోతుంది కదా ఈ తర్బుజా మిల్క్ షేక్ సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్